హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా చాలా వరకు ఏంటంటే మూవీస్ హిట్ కొడుతూనే ఉన్నారు. ఈ మధ్య చాలా ట్రెండింగ్ మూవీస్ వస్తూనే ఉన్నాయి, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. బట్ ఫిబ్రవరి 2 మేము కూడా వస్తున్నాం, మేము కూడా మెకానిక్ చేస్తామంటూ మెకానిక్ ఫిలింతో మన ముందుకు వచ్చేసారు. సో రేఖా, నిరోష అండ్ మనీ నాతో పాటు ఉన్నారు. సో చాలా విషయాలు మూవీ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే సిద్ శ్రీరామ్ గారు సాంగ్ పాడారు ఆల్మోస్ట్ అదే, ఎన్ని లైన్స్ ఎంతమంది రీల్స్ చేశారు, ఎన్ని లైన్స్ కపుల్స్ పెట్టుకుంటున్నారు అన్న తర్వాత అప్పుడు ఇది అర్థమైంది, ఓ మెకానికల్ ఫిలింలో సాంగ్ కదా అని. సో మరి ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. సో ఏంటి సంగతులు, ఎలా ఉంది మెకానిక్? చాలా బాగుంది. అంటే మమ్మల్ని ఏమైనా మెకానిక్ చేయడానికి వచ్చారా? మెకానిక్ లోనే మెకానిక్ చేస్తారు. మెకానిక్ లో అయిపోయింది ఆల్రెడీ. మెకానిక్ చేశారు. సో మెకానిక్ వెహికల్స్ చేశారా, రేఖా నిరోష గారిని మెకానిక్ చేశారా? అంటే అన్ని చేస్తాము, తను కూడా చేస్తాను. అన్ని చేస్తారంటారు బేసిక్ గా తను. సో మిమ్మల్ని కూడా చేశారంటారు. మిమ్మల్ని ఏం చేశారు మెకానిక్ అతను? యాక్చువల్లీ నేనే తనని చేశాను. ఇది నాకు అర్థం కాదు. ఫస్ట్ మీరు ఇద్దరు డిస్కస్ చేసుకుని చెప్పండి, ఎవరిని ఎవరు మెకానిక్ చేశారు? అది తెలియాలంటే మీరు పెప్ సెకండ్ కి మూవీస్ కి వెళ్ళి తెలుస్తుంది. చాలా తెలివైన అబ్బాయితనైతే మాత్రం పెప్ సెకండ్ కి వెళ్తే తెలుస్తుంది అంటే ఎవరు ఎవరిని మెకానిక్ చేశారు అనేది. సో అయితే మీరైతే మెకానిక్ చేయించుకున్నారు? చేయించుకున్నాను, చేశాను. నాకు ఎవరైనా చేస్తారో అదే తెలుస్తారని చెప్పాను కదా. మీరు చెప్పండి రేఖా గారు, ఇక్కడ కంఫర్ట్ ఉంది నాకు, ఇక్కడ కొంచెం కంఫర్ట్ ఉంది, ఆన్సర్స్ రావట్లేదు. సో మెకానిక్ మీరే చేశారు? ఎప్పుడైనా అమ్మాయిలే చేయాలబ్బా. ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ కదండి, కదా అమ్మాయి ఎప్పుడే, గర్ల్స్ ఫస్ట్ కదా. గర్ల్స్ ఫస్ట్. మరి ఎలా గట్టిగా పాటలు బిగించారా, హార్ట్ పాట లేకపోతే? కొంచెం బిగించినట్టే ఉంది. మరి లైన్ లోకి వచ్చారా? వస్తూ ఉన్నట్టే ఉంది. క్లైమాక్స్ లో వస్తారు. క్లైమాక్స్ లో వస్తారు. క్లైమాక్స్ లో వస్తారు. ఏమండి క్లైమాక్స్ వరకు ఏం చేశారు, తిప్పించుకున్నారా? లేదండి, నేనే తన వెనకాల పడతాం. తన వెనక వెనకాతలు పడుతూ క్లైమాక్స్ లోకి రావడం ఏంటి? అదే ట్విస్ట్. అదే ట్విస్ట్. ఓ మై గాడ్. సో కాదు, నిజంగానే మెకానిక్ అని నేమ్ పెట్టగానే కాస్టింగ్ కూడా చాలా బాగుంది. పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. అంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది మెకానిక్ మీద. అండ్ సిద్ శ్రీరామ్ గారు బా లైన్స్ అయితే అదిరిపోయి. మీరు చాలా పాటలు బాగా పాడతారని విన్నాను, నేను కూడా విన్నాను. ఒకసారి ఏదో ఒక్కసారి ఆ లైన్స్ కొంచెం మా కోసం, ఆడియన్స్ కోసం. మీకోసం పాడతారండి? నా కోసం? ఓ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు అబ్బాయిలే పాడతారు, అమ్మాయిలు ఎవరు పాడట్లేదు, డెడికేట్ చేయట్లేదు. నచ్చేసావే పిల్ల నచ్చేసావే, ఆకాశం ఉన్నా లేకున్నా నీ కోసం ఎప్పుడు నేనుంటా, ఆ వెన్నెల ఉన్నా రాకున్నా నీ కంటికి వెలుగై నేనుంటా, చిరుగాలి సెలవంటూ లోకాన్ని వదిలేంటే. ట్రై చేసాను, ఇంకా ఒక లైన్ ఎక్స్ట్రా పాడాను మీకోసం. అవునా? లేదు, నిజంగా చాలా చాలా బాగుంది సాంగ్ అయితే. సో అంటే ఆ సాంగ్ ఎక్కడ ఏ మూమెంట్ లో వస్తుంది, అంత బ్యూటిఫుల్ సాంగ్? ఎవరు ఎవరిని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఎక్కడ ప్లేస్ అవి? వాళ్ళ ఇంటి దగ్గర. ఓ, మీ ఇంటి దగ్గర చూసినప్పుడు? అంటే ఐ థింక్ ఫస్ట్ సైట్ అంతే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే. సో మీకు ది బెస్ట్ మూమెంట్స్ ఏంటి ఈ ఫిలిం లో? బర్నీ సార్తో అగ్గిరం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అంత పెద్ద యాక్టర్తో ఇంత, నేను కొత్త వాడినైనా కానీ ఇంత తొందరగా ఛాన్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్కి థ్యాంక్ యూ చెప్పాలి, మా ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. సూపర్. మీది ఎక్కడ బేసిక్గా? నాది ప్రాపర్ వచ్చి నల్గొండ అండి, ఉండేది ఇక్కడ ఉప్పాలి. సో అంటే ఇలా యాక్టింగ్ చేయాలి, ఫీల్డ్కి రావాలి అన్న థాట్ ఎలా వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి ఉంది యాక్చువల్లీ. సో ఒకసారి ఇలాగే ఒక మా డాడీకి వెళ్ళి, డాడీ ఇట్లా యాక్టర్ అవుతా అంటే యాక్టింగ్ అంత ఈజీ కాదురా, ఫస్ట్ నువ్వు యాక్టింగ్ క్లాస్ వెళ్ళి నేర్చుకో, నేర్చుకున్న తర్వాత చూద్దామని చెప్పి డాడీ తెలిసిన డైరెక్టర్ దగ్గర జాయిన్ చేసిండే. సో యాక్టింగ్ నేర్చుకొని సార్ ఒక 2-3 షార్ట్ ఫిలిం చేశారు. అలాగే సార్ తెలిసిన ఇంకో డైరెక్టర్తో ఒక చిన్న మూవీ చేసాం, అది రిలీజ్ కాలేదు. దాంట్లో ఫోటోషూట్ చేసినప్పుడు మన ఈ మెకానిక్ టీమ్ వాళ్ళు నాకు నా ఫోటో చూసి వాళ్ళు నాకు కాల్ చేసి పిలిపించారు, వాళ్ళ నాకు ఛాన్స్ వచ్చింది. సో ఏదైనా మనకి ఆపర్చునిటీ రావడం ఇంపార్టెంట్. అవును. సో అలా నల్గొండ అబ్బాయి ఉప్పల్లో ఉంటూ ఇలా ఫిలిం నగర్కి వచ్చేసి ఇలా మూవీలో యాక్ట్ చేయడం అనేది కూడా మంచిదే కదా. సూపర్. సో రేఖా నిరోష గారు చెప్పండి, అంటే బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ అంటే దీనికన్నా బిఫోర్ ఏం చేశారు మీరు? సో బిఫోర్ ఆల్రెడీ నావి ఒక 2-3 ఫిలిమ్స్ రిలీజ్ అయినాయండి, భారీ తారాగణం అని ఒకటి, అండ్ మా నాన్న నక్సలైట్ అని డైరెక్టర్ పి సుమన్ కుమార్ రెడ్డి గారు. సో ఆయన కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు అప్కమింగ్ కూడా చేస్తున్నానండి కొన్ని ప్రాజెక్ట్స్. అప్కమింగ్ ఎన్టీఆర్ గారి దేవరలో చేస్తున్నాను, ఒక మంచి రోల్ చేస్తున్నాను దాంట్లో.
అండ్ దెన్ రవితేజ వాళ్ళ కజిన్ అండి, ఆయనతో ఆహాకు ఒక ఫిలిం చేస్తున్నాను యాజ్ ఎ లీడ్గా. సో అదొకటి. అండ్ ఇంకోటి వ్యూహం చేస్తున్నాను షర్మిల కింద. షర్మిల అది లుక్ టెస్ట్ లో చేస్తే యాజ్ డీజ్ ఆ లుక్ వచ్చింది. రేప్ షూట్ అని ఈరోజు లుక్ టెస్ట్ చేశారు. సో దెన్ లుక్ టెస్ట్ కి ఓకే అని ప్రొసీడ్ అయ్యారు అన్నమాట. చేసామండి ఆల్రెడీ ఎన్టీఆర్ గారితో. ఇప్పుడు సినిమా అడిగేస్తారండి మిమ్మల్ని, కొట్టేస్తారు మా టీం నన్ను. ఇది కొంచెం ఏమో లైక్ హైదరాబాద్ లోనే కొంచెం జరిగిందండి, గోవాలో జరిగింది కొన్ని షెడ్యూల్స్. జాన్వి గారితో త్రూ అవుట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను, హిమజ, హరితేజ లైక్ ఒక టీమ్ లాగా. సో ఇంకా ఉందండి డేట్, సాంగ్ షూట్స్ అయితే ఉన్నాయి ఇంకా. అవునండి, అవునవును. సో మామూలుగా ఫ్యాన్స్ కి జస్ట్ ఒక బర్త్డే కి పోస్టర్ రిలీజ్ అయితేనే అది వేరే లెవెల్. మీరు కూడా చాలా బిగ్ ఫ్యాన్ లా ఉన్నారు నాలాగే. సార్ గురించి చెప్పాలంటే అసలు చాలా కామ్ గా ఉంటారు, బట్ ఆయన పలకరించే విధానం గానీ చాలా స్వీట్ గా అనిపిస్తుంది. హాయ్ హలో బాగున్నా. ఓకే, ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా ముందుండి చూడడం అట్లా నాకైతే ఇంకా నిజంగా నన్ను అయితే కళా నేను గీచుకున్నాను అనమాట ఒకసారి. సో అంత మంచిగా అనిపిస్తుంది అండి ఎంతో. సో ఫస్ట్ టైం నేను కూడా ఆయనతో చేయడం ఇట్లా, బట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే ఎన్టీఆర్ గారితో చేస్తున్నాను. సో త్రిబుల్ ఆర్ తర్వాత నేను అనుకున్నాను ఎప్పుడైనా చెయ్యాలి ఎన్టీఆర్ గారితో కూడా చేయాలని. బై గాడ్ గ్రేస్ నాకు వచ్చేసింది అవకాశం వచ్చేసింది. ఆడిషన్ త్రూ సెలెక్ట్ అయ్యండి. అయ్యో మీరేం దేవరా గురించి ఇప్పుడు అడుగుతున్నారా? చూడండి నాకేం సంబంధం లేదు, అంతా ఈడదే. నాకేం సంబంధాన్ని ఇన్వాల్వ్ చేయకండి చారీ గారు దీంట్లో. అసలు లేదండి, ఆల్రెడీ చూసారు కదా లైక్ కొన్ని మోషన్ పోస్టర్స్ కానీ, అది జస్ట్ కొంచెమే, దానికి వేరే లెవెల్ ఉంటుంది సినిమాలో. అది ఒకటి సరిపోద్దేమో మీకు చెప్పడానికి ఇప్పుడు. అవునవును. కమింగ్ సూన్ అండి, 2024లోనే రిలీజ్ అవుతుంది అని నేను కూడా అనుకో. నేను కూడా మీకన్నా ఎక్కువ నాకు ఎక్సైట్మెంట్గా ఉంది. అమ్మో నేను చూడాలి ఆ సినిమాలో. షూట్ చేయడం ఒక ఎత్తు అయితే అండ్ దాని మొత్తం అంతా అయిపోయిన తర్వాత 70mm స్క్రీన్లో ఆ కాంబినేషన్లో చూడాలని నాకు కూడా అనిపిస్తుంది. ఇంకా యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా ఐ మీన్ మొత్తం టీమ్తో పాటు వచ్చింది సీన్ జాన్వి గారితో అండ్ త్రూ అవుట్ మా గ్యాంగ్తో జరిగింది, బట్ ఇంకా అయితే జరగలేదు డైలాగ్ వెర్షన్ అయితే జరగలేదు ఇంకా. సో జాన్వి గారితో డైలాగ్ వెర్షన్ కానీ లైక్ మొత్తం అంతా కొంచెం కొంచెం మాట్లాడతారు, స్వీట్గా మాట్లాడతారు, ట్రై చేస్తున్నారు పాపం. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు తను కూడా. మీరు మొత్తం ఇప్పుడు మొత్తం మీరు దేవరాజు మీరు పేరు మాకు చాలా బాగుంది అనిపిస్తుంది. ఇంకా ఏం రిలీజ్ చేయలేదు కదా, ఎలా ఉండబోతుందని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. బాగుందా, మీకు ఎలా అనిపించింది వాళ్ళిద్దరిని అలా చూడడం? ఒక లైక్ ఇప్పుడు దాకా ఎన్టీఆర్ గారిది ఒకటి అయితే వాళ్ళిద్దరు కాంబినేషన్ నాకు అనిపించింది చాలా మంచి కాంబినేషన్ అనిపించింది. లైక్ ఎన్టీఆర్ గారి సినిమాలో చూసుకున్నా కానీ ఆవిడ సినిమాలు చూసుకున్నా కానీ వాళ్ళిద్దరు కలిసి చేయడం అనేది ఇంకా వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే. చాలా తొందరగా ఏదైనా రిలీజ్ అయితే బాగుంది, అతి త్వరలో వచ్చేస్తుంది. నాకు కూడా ఈగలు, నేను కూడా వెయిటింగ్, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది సాంగ్. ఫిబ్రవరిలో ఏమైనా రిలీజ్ ఉందా కనుక్కొని చెప్తాను. ఓకే 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 ఓకే. సో వెయిటింగ్ మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ అయితే కంటిన్యూ చేసేస్తున్నారు మీరు? చేస్తున్నానండి. సో మెకానిక్లో మీకు బాగా నచ్చి కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటి ఈ మీ ఫిలింలో?
నాకు స్టోరీ అండి ఫస్ట్ నాకు డైరెక్టర్ గారు చెప్పగానే అనిపించింది. స్టోరీ కన్నా ముందు నాకు సాంగ్ వినిపించారు సార్, సాంగ్ వినగానే అనిపించింది. సాంగ్ ఆయనే రాశారు మా డైరెక్టర్ గారే, సాంగ్ రైటింగ్ కూడా ఆయనే. సో సుజ్రామ్ పాడుతున్నారమ్మా ఇట్లా అంటే నాకు ఫస్ట్ అనిపించింది సాంగ్ ఎంత బాగుంది, ఇంకా స్టోరీ ఎంత బాగుంటుందో, ట్విస్ట్లు కానీ ఎమోషన్ కానీ, లైక్ కంప్లీట్ ఒక ఫ్యామిలీ కాంబో అండి మా సినిమా. సో అది ఇది అని ఏం లేదు, ఫన్ ఉంటుంది, ఎమోషన్ అండ్ అలాగే యాక్షన్, సో కొంచెం డ్రామా అంతా మిక్స్ ఉంటుందండి. ఒక ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా చూడాల్సిన సినిమా మాది, కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ అంతే. లైక్ మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే లైక్ ఈ ఫిలింలో మెకానిక్ లో నాకు మంచి కనెక్ట్ అంటే మంచి ఎమోషన్ ఉంటుంది నాకు బన్నీ సార్ కి కానీ నాకు నాగమయ్య సార్ కానీ మంచి ఎమోషనల్ ప్లస్ అలాగే మంచి సాంగ్స్ కలర్ చేస్తారు. ఒక సాంగ్ పాడాలి మంచి ఎండింగ్ లో మంచి సాంగ్ వస్తుంది కలర్ చేయాలి. సో అలాగే సిక్స్ నంబర్ అన్న సాంగ్ కూడా మంచి రీచ్ వచ్చింది ఇప్పటికి 9 మిలియన్ ప్లేస్ వెళ్ళిన. సో అలాగే ఇంకా మంచి మంచి కామెడీ ఉంటుంది, మంచి ఫైట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సూపర్. అండ్ తన్కెళ్ళ బర్ణి గారు ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశారు కదా. సో అంటే మీకు అతనితో జర్నీ కానీ లేకపోతే ఛత్రపతి శివాజీ గారు ఉన్నారు, చాలా మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ యాక్టర్స్, సో వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకునేది ఏంటి? చాలా నేర్చుకున్నాను. నా ఫాదర్ క్యారెక్టర్ చేస్తుంటాను. అలాగే మన కీర్తి అన్న కూడా మంచి నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. ప్లస్ నాకు నాగమణి సార్ కూడా నాకు బయట కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు అది నేను కొత్త వాడిని కదా నేను ఇలా అలా అని చెప్పి నాకు అన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటాడు ప్రతిసారి. సో మీది ఎక్కడండి ప్రాపర్? ఆంధ్ర అండి. ఆంధ్ర? ఆంధ్ర. ఆంధ్రలో ఎక్కడ? భీమవరం దగ్గర నర్సాపురం అనే ఒక. సో అంటే ఇక్కడికి ఎలా రావాలనిపించింది అంటే ఇండస్ట్రీకి ఎలా? నాకైతే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందండి, బట్ ఎలా వెళ్ళాలని ఒక వే తెలియలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇండస్ట్రీకి వచ్చాను. సో దెన్ నేను వచ్చా ఒక 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతుంది. మధ్యలో 2 ఇయర్స్ కరోనానే వెళ్ళిపోయింది. సో ఇప్పుడంటే ఇంక ఇదే లైఫ్ అయిపోయింది నాకు. సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను, బట్ ఇది లైఫ్ అయిపోయింది ఇప్పుడు నాకు. ఎక్కడి నుంచి నార్త్ వాళ్ళు లేకపోతే అటు సైడ్ కాకుండా తెలుగు అమ్మాయిలు కూడా ఎంతో మంచిగా. అవునవునండి. ఏదో మెయిన్ లీడ్ అనే కాకుండా ఒక మంచి క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తే అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకేమో. అవునవునండి. సూపర్ అండి, చాలా బాగుంది. సో ఫిబ్రవరి 2nd ఆల్రెడీ రిలీజ్ అయిపోతుంది. అవునండి, అవును. మీరు ఏది అడిగినా కూడా ఫిలిం లో చూడండి, తీసుకుంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాలా బ్యూటిఫుల్ ఫిలిం అంటున్నారు కాబట్టి మేము అందరం కూడా ఫిబ్రవరి 2nd కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ సాంగ్ అయితే సూపర్ డూపర్ ఉంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఇంకా 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 మంచి మంచి యాక్టర్స్ తో యాక్ట్రెసెస్ తో సూపర్ హిట్ క్యారెక్టర్స్ కానీ మెయిన్ లీడ్స్ కానీ మంచిగా చేసి సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వివరించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మెకానిక్ ఫిలిం కి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. న్యూ గా లాంచ్ అయ్యారు, కొంచెం టెన్షన్ పడుతున్నారు.